ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న ప్రకటించిన ఎక్సైజ్ పాలసీ చూసిన తర్వాత నిజంగా రాష్ట్రం ఎటుపోతుంది అనేటటువంటి ఆందోళన ఈరోజు కలుగుతుంది. ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా మద్యం తాగడానికి రకరకాల అవకాశాలు కల్పిస్తున్నటువంటి ప్రభుత్వ తీరు చాలా ఆక్షేపణీయం. ప్రధానంగా గత సంవత్సరం ఒక జీవో ఇచ్చి మద్యం ఉత్పత్తిని విపరీతంగా పెంచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ సంవత్సరం నూతన మద్యం పాలసీలో హైవేల మీద కూడా మద్యం అమ్మకాలకు అనుమతించడం అనేటటువంటిది ఇది చాలా బాధ కలిగిస్తున్నటువంటి ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే హైవేల మీద ప్రమాదాలు అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవడం మీద ఇప్పటికే రవాణా శాఖ అనేక నివేదికల్ని ప్రభుత్వానికి ఇచ్చింది. హైవేల మీద జరుగుతున్నటువంటి దాదాపు రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ భాగం హైవేల మీద జరుగుతున్నటువంటివి. రోడ్డు ప్రమాదాలు ఏ పరిస్థితుల్లో జరుగుతున్నాయో తెలుసు. అసలు ఆంధ్రప్రదేశ్లో నేరాలు అనేటటువంటివి మద్యం ప్రభావం వల్ల వాటి తీవ్రత వల్ల ఎక్కువగా జరుగుతున్నాయనేటటువంటిది కూడా క్రైమ్ రిపోర్ట్స్ చెప్తున్నటువంటి వాస్తవాలు. ఇది ఇలా ఉంటే హైవేల పక్కన మద్యం అమ్మకాలకి అనుమతించడం అనేటటువంటి దానివల్ల ఏం సంకేతాలు ఇవ్వదలుచుకున్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. అంటే ప్రజల ప్రాణాలు మాకు లెక్కలేదు, ప్రజల ప్రాణాలతో కానీ వాళ్ళ రక్తాలతో కానీ ఆడుకోవడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మాకు కావాల్సిందల్లా ఆదాయం అనేటటువంటి తప్ప మరొక రకంగా ఆలోచించేటటువంటి స్థితిలో మేము లేము అని చెప్పదలుచుకున్నారా? హైవేల పక్కన అమ్మకాల దగ్గర నుంచి హైపర్ సూపర్ మార్కెట్లలో అమ్మకాల దాకా ఈ రోజున మీరు మద్యం షాపుల్ని తీసుకొస్తే ప్రతి అడుగుకి కూడా ఈ రోజున మద్యం అమ్మకాలను మీరు ప్రోత్సహిస్తూ ఉంటే మీరు మేనిఫెస్టోలో చెప్పింది ఏంటి? తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో బెల్ట్ షాపుల్ని పూర్తిగా రద్దు చేస్తామన్నారు. రద్దు చేయకపోగా బెల్ట్ షాపుల్ని ఒక షాపుకి అనుబంధంగా మరికొన్నిటికి లైసెన్సులు ఇచ్చినటువంటి ఇది కూడా మీరు ఈ ఏడాది పాలనలో ఆ ఘనతను కూడా సాధించారు. మద్యం ఉత్పత్తులకు అనుమతి ఇవ్వడం, ఈ రోజున మద్యానికి సంబంధించినటువంటి అమ్మకాలని విపరీతంగా పెంచేటటువంటి విధంగా హైవేల పక్కన మార్కెట్లో కూడా మీరు షాపులు పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వడం ఒకటి, మరో పక్కన లైసెన్స్ ఫీజుల్ని భారీగా పెంచేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు టార్గెట్లు పెట్టి అమ్మడానికి అవకాశం కల్పించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు ఈ రోజున ప్రజలకి సంబంధించి వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడమే కాకుండా ప్రజల ప్రాణాలకి కానీ లేకపోతే మరెక్కడా కూడా మాకు సంబంధం లేదన్నట్లుగా ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. మద్యం పాలసీ నిన్న ప్రకటించినటువంటి మద్యం పాలసీ పూర్తిగా ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళ ప్రాణాలతో మేము ఆడుకుంటామని చెప్పకనే చెప్తున్నటువంటి విధానం ఉంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధానాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మద్యం ఉత్పత్తికి సంబంధించి అనుమతుల దగ్గర నుంచి మద్యం పాలసీని ప్రకటించేదాకా ఎంత భారీగా అవినీతికి పాల్పడ్డారు అనేటటువంటిది కూడా ఈ పాలసీలో కనపడుతున్నటువంటి విషయం. కేవలం మద్యం ఉత్పత్తి ద్వారా అధిక ఆదాయంతో పాటుగా అనేక అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించడం జేయంగా నిన్న ఎక్సైజ్ పాలసీని ప్రకటించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి అవినీతి మీద, ఈ ఏడాది పాలనలో జరిగినటువంటి అవినీతి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమరభేరిలో ఒక పుస్తకం విడుదల చేసింది. దాని తర్వాత వరుసగా మరలా చంద్రబాబు నాయుడు గారు అవినీతి ఏ రకంగా జరుగుతుందని ఓ పక్కన మేము నెత్తినోరు కొట్టుకుంటూ ఉండగానే మరొక నాలుగు రకాలుగా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి అవినీతికి తెరదీశారు. మద్యంకు సంబంధించినటువంటి ఎక్సైజ్ పాలసీ ప్రకటించడంలో ఆయన అవినీతి ఏ రకంగా బాహాటంగా వ్యక్తమైంది. అదే రకంగా గ్యాస్ కంపెనీలకి వ్యాట్ రాయితీ ఇవ్వడం అనేటటువంటి దాంట్లో కూడా ఆయన అవినీతి ఏ స్థితికి తీసుకెళ్లారో తెలుస్తోంది. పోలవరం కాంట్రాక్టర్కి మొబిలైజేషన్ అడ్వాన్స్గా అదేవిధంగా ఎస్కలేషన్ ఛార్జీల పేరుతోటి దాదాపు 1,000 కోట్ల రూపాయలు కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చూస్తూ ఉన్నప్పుడు ఈయన ఒక పక్కన ఓటుకు నోటు కేసులో చాలా అల్లరైపోయినటువంటి విషయం, ఇప్పటికీ కూడా ఏపీ ముఖ్యమంత్రిగా ఉండి ఏపీ ప్రభుత్వ యంత్రాంగాన్నంతా కూడా ఆయన కుంభకోణాన్ని ఆయన లంచమిస్తూ పట్టుబడినటువంటి కేసుని మాఫీ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నటువంటి తీరుని చూస్తూ ఉండడం, ఇంత అల్లరి జరుగుతూ ఉండగానే ఈ పక్కన ఈ వ్యవహారం అంతా ఇట్లా నడుస్తుండగానే మళ్ళీ ఆయన కొత్త మార్గాల ద్వారా కొత్త అవినీతికి శ్రీకారం చుడతా ఉన్నారు.
ఈరోజున ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ఎట్లా దండుకోవాలనేటటువంటి దాంట్లో ఈరోజున దారులు వెతుక్కుంటూ ఉన్నారు. కొత్తగా ఈ నాలుగు రకాల అవినీతికి పాల్పడమే, మూడు రకాల అవినీతికి పాల్పడమే కాకుండా నాలుగోదిగా మరొక ప్రకాశం కర్నూలు జిల్లాల్లో బలం లేకపోయినా అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలబెట్టి తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రకాశం జిల్లాలో ఏం చేస్తుందో చూస్తూ ఉన్నాం. ఎంపీటీసీలని జడ్పీటీసీలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళని బలవంతంగా తీసుకెళ్లి అక్కడ ఒక ప్రలోభపరిచేటటువంటి ప్రయత్నం, డబ్బుల్ని విచ్చలవిడిగా ప్రలోభాలకి గురి చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కొనాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఒక ఎమ్మెల్యేతో ఎమ్మెల్సీ సీటు కోసం ఒక ఎమ్మెల్యేని ఎలా అయితే కొనాలని అనుకున్నారో అది ఆ విషయం బట్టబయలైనప్పటికీ కూడా ఇంకా సిగ్గు లేకుండా అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎంపీటీసీలని జడ్పీటీసీలని కొనేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయడం అనేటటువంటి చాలా సిగ్గుమాలినటువంటి చర్య. అవినీతికి పాల్పడుతూ అన్ని రకాలుగా రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెడుతూ మద్యం పాలసీ మీద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఈ రోజున తివరికి మళ్ళీ స్థానిక సంస్థల్లో గెలవడం కోసం ఒక్కొక్కళ్ళని డబ్బులు పెట్టుకునేటటువంటి ఒక సంస్కృతికి దిగజారడం అనేటటువంటిది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. తెలుగు ప్రజల పరువు తీయొద్దు చంద్రబాబు నాయుడు గారు, మీకు అధికారం అందుకోసం కట్టబెట్టలేదు, ఇప్పటికైనా మీ వికృత చేష్టల్ని ఆపండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలన్నీ తూచా తప్పకుండా అమలు జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. అయితే ఇక్కడ ఓటుకి కోట్లు కేసును వేరుగా, సెక్షన్ 8 అనేటటువంటిది వేరుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏపీ ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి చేసినటువంటి ప్రయత్నం అనేటటువంటిది అది విడిగా విచారించాల్సినటువంటి కేసు. ఆ కేసు విషయం ముందు తేల్చండి. దానిలో దర్యాప్తు సంగతి ఏంటి, చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేస్తున్నారా లేదా, ఆయన పైన కేసు ఉందా లేదా, వీటన్నిటినీ తేల్చాల్సినటువంటి విషయంలో సెక్షన్ 8ని అడ్డం పెట్టడం మీద మాకు అభ్యంతరం తప్ప మరొక రకంగా విభజన చట్టానికి సంబంధించినటువంటి ఏ విషయం మీద కూడా మాకు అభ్యంతరాలు లేవు. 25 తారీఖున ధర్నా అనేటటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలెక్టర్ కార్యాలయ ఇచ్చినటువంటి పిలుపు. ప్రధానంగా ఈ ఏడాది కాలంలో రైతులకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసినటువంటి ఒక వెన్నుపోటు, ఒక మోసం, రుణమాఫీ అమలు కాకపోవడం, ఇప్పుడు వ్యవసాయ సీజన్ ప్రారంభమైనప్పటికీ కూడా ఇంతవరకు వ్యవసాయ రుణాలకు సంబంధించి కానీ లేకపోతే గిట్టుబాటు ధరకు సంబంధించి కానీ లేకపోతే సబ్సిడీ మీద విత్తనాలు ఇచ్చేటటువంటి విషయంలో కానీ కనీసం ఒక ఉన్నత స్థాయి సమావేశం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం అనే దానికి నిరసనగా, అదేవిధంగా కృష్ణా జలాలకు సంబంధించి ఏపీకి జరుగుతున్నటువంటి అన్యాయం, ఆ అన్యాయాన్ని అడ్డుకట్టడంలో ఏపీ అడ్డుకోవడంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైంది అనేటటువంటి విషయాల్ని రైతుల దృష్టికి తీసుకొస్తూ రైతు ప్రయోజనాలను కాపాడుతూ రైతులకు రక్షణగా ఉండడం కోసం ఈ నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోంది. మొత్తం కూడా ఈరోజు రైతు ప్రయోజనాలను దెబ్బతీస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులకి, సామాన్య ప్రజలకి ప్రభుత్వ పరంగా ఏం చేయాలో పూర్తి స్థాయిలో చేయాలనేటటువంటి డిమాండ్ తోటి 25వ తారీఖు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి.